డబ్బును కూడా రావడానికి ఎటువంటి రైటు లేదు. ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తెచ్చుకోవాలి. తప్పితే ఇలా ట్రస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్ను కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను, తప్ప పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు, ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి, ఈ ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా, మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారు, ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడో ప్లాన్ చేయొచ్చు, 2 ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు, ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు. ప్లాన్ చేసింది ఎవరు? ఆమె. వచ్చింది ఎవరు? ఆమె. 2 ఇయర్స్ ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, 2 ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కావాలి, ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనతో వచ్చింది. క్లియర్గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు లేనిది, 2 సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వెలయ్యాలని ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం, అది ఒక ప్లాన్. తాంది ప్లాన్, మాది ప్లాన్ కాదు. ఇల్లు ఇల్లు రెండుకిస్తాను, కార్యాలయం రెండుకిస్తాను. అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెండుకిస్తాను. టెక్కల్లోనే ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. ఎమ్మెల్సీ హోదాలో అతను, ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. పార్టీ విడిపోవడానికి రీజన్ అంటే, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్తో విడిపోతాము. విడిపోయి మేము, నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం, నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు, ఇక్కడే కార్యక్రమాలన్నీ, పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి, కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు, యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. అది ఏ విధంగా చేశారు మీరు, మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, మీ ఇష్టపూర్వకంగా చేశారా, అది మీ స్వాధీనం ఏంటి అనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది? అందరూ కలిపి, పబ్లిక్ కూడా, పబ్లిక్ కూడా, జనాలు కూడా. సాయంత్రం వరకు, 6 తారీఖు రాత్రి 5 తారీఖు రాత్రి వరకు
ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐ మాన్ ది రోడ్ ఇలాంటి పరిస్థితుల్లో గచ్చంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి వారి మాధురికి నేను అంగీకరి చేసి పడుతుంది. కాబట్టి నేనేమైనా పర్వాలేదు, ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ నా మనసు పూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి అభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎవరు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను, నేనే ఎప్పుడు తీర్చుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది.